ఆవిర్భవము. పూర్వం తాను తారుకావనంలో చేసిన ఆనంద తాండవాన్ని ఆదిశేషునికి చూపించదనని చేసిన వాగ్దానం ప్రకారం శివుడు చిదంబరంలో పతంజలి మొదలగు మహర్షుల ఎదుట నటరాజుగా అవతరించి నర్తించిన దినమే ఆర్తా నక్షత్రం దర్శనమిచ్చిన దినం. ఈ ఆర్తా దినాన తిరుచులి గ్రామంలో నెలకొన్న భూమినాథేశ్వరుడు దేవి సహాయాంబతో కలిసి గ్రామ వీధులను సందర్శించి తన ఆలయానికి తిరిగి పోవుచుండెను. ఈ ఆలయానికి ఈశాన్యం వైపున గల ఒక ఇంటిలో ఆగ్నేయం వైపు గదిలో యజమాని అయిన సుందరమయ్యర్ ధర్మపత్ని అలగమ్మ మూడవ కాన్పు ప్రసవానికి కష్టపడుచున్నది. ఆమెకు సహాయంగా సుందరమయ్యర్ తల్లి లక్ష్మీ అమ్మాల్, ప్రక్క ఇంటి వృత్త అంధురాలు ఒక ఆమె, ఇతరులు కాన్పు సమయంలో అలగమ్మకు తోడుగా ఉన్నారు. ఆ దినం క్రీస్తు శకం 1879 డిసెంబరు 29వ తేదీ రాత్రి 12 గంటలు దాటింది. కావున 30వ తేదీ 1 గంట సమయంలో పునర్వసు నక్షత్రంతో కలిసి చంద్రుడు విరాజిల్లుతున్నాడు. భూమినాథేశ్వరుడు ఊరంతా తిరిగి ఆలయంలోకి ప్రవేశించకుండా కొద్ది సమయం గోపురం సమయంలో ఆగింది. ఇంతలో అలఘమ్మకు మగబిడ్డ జన్మించాడు. భగవాన్ జన్మించిన ఈ ఇంటిని తర్వాత కాలంలో రమణాశ్రమము వారు కొని దానికి సుందర మందిరం అని పేరు పెట్టారు. ఇక్కడ రమణుని చిత్రపటమునకు నిత్య పూజలు జరుగుతున్నవి. బిడ్డ జన్మించగానే సుందరమయ్యర్ తల్లి ఏడుపు ప్రారంభించింది. ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆ అంధురాలు, అనగా సహాయానికి వచ్చిన వృద్ధురాలు అడిగింది. దానికామె, మా తల్లి లక్ష్మి చనిపోయిన తర్వాత ఆవిడ కొడుకు రామస్వామి ఇక్కడే పెరుగుతున్నాడు కదా, మొదటి కాన్పు ఆడబిడ్డ చనిపోయింది, రెండవ కాన్పు నాగస్వామి కదా, ఎప్పుడైనా ఆడబిడ్డ పుడితే రామస్వామికిచ్చి పెళ్లి చేసినచో సంబంధం నిలిచి ఉండేది, కాని నాకు అదృష్టం ఏది అని చెప్పి వాపోయింది. అందుకు ఆ అంధురాలు, ఊరుకుండు, మగబిడ్డ బంగారు బొమ్మలాగా ఉన్నాడు, దివ్యమైన జ్యోతిస్సముద్ర మధ్యలో తేలిపోవుచున్నాడు, అవతార పురుషుడు, చూచుటలేదా, చూసి కూడా ఏడుస్తున్నావా అని ఆమెను ఊరడించింది. ఆ అంధురాలు ఎలా చూసిందో ఏమో. ఈ దినం సూర్యమానం ప్రకారం ప్రమాది సంవత్సరం మార్గశిర మాసంలో 16వ దినం, చంద్రమానం ప్రకారం ప్రమాది సంవత్సరములో మార్గశిర మాసం కృష్ణపక్ష ద్వితీయ రాత్రి 19.5 ఘడియలకు తులాలగ్నం గురుదశ శేషం 5 సంవత్సరాల 6 నెలలు. తిరుచులికి పూర్వగాథలెన్ని ఉన్నా ఎలా ఉన్నా మన కథానాయకుడు శ్రీ రమణుడు ఈ క్షేత్రంలో జన్మించాడు. ఈ క్షేత్ర మహిమను చాటుటకు ఈ ఒక్క విషయం చాలు కదా. స్వామి పుట్టిన ఊరు కౌండిన్యక్షేత్రం, నది కౌండిన్య, ముఖ్య శిష్యుడు గణపతి ముని కౌండిన్యుడు. భగవాన్ పూర్వం జ్ఞాన సంబంధునిగా జన్మించారని భక్తుల విశ్వాసం. జ్ఞాన సంబంధులు కూడా కౌండిన్యుడే. కౌండిన్యులందరూ వాసిష్ఠులే. వశిష్ట, శక్తి, పరాశరులు, అనగా వశిష్ఠుని కొడుకు శక్తి, శక్తి కొడుకు పరాశరుడు, పరాశరుని కొడుకు వ్యాసుడు, అందరూ అద్వైత గురుపరంపరలోనివారే కదా. ఆ ప్రవరయే స్వామికి జన్మశాఖ. ఇది కూడా చిత్రంగానే ఉన్నది. శ్రీరమణ భగవాన్ కుమారస్వామి అవతారమని శ్రీ కావ్యకంఠ గణపతి ముని తమ దివ్యదృష్టితో దర్శించి ప్రకటించారు. పూర్వం కుమారస్వామి బ్రహ్మ యొక్క సృష్టిని పరిహసించినందుకు బ్రహ్మ ఆయనను భూమి మీద 3 సార్లు జన్మించమని శపించాడు. కావున పూర్వం ఆయన ఒకసారి కర్మ మార్గాన్ని ప్రతిపాదించిన కుమారిల భట్టుగాను, రెండవసారి భక్తి మార్గాన్ని వ్యాపింపచేసిన జ్ఞాన సంబంధర్గాను, ఇప్పుడు 3వసారి జ్ఞాన మార్గాన్ని వ్యాప్తి చేసిన రమణ మహర్షిగాను కుమారస్వామి జన్మించారు. మహర్షి శిష్యులలో చాలామంది దీనిని విశ్వసిస్తారు. ఈ విశ్వాసమునకు అనేక ఆధారములున్నాయి. ఆధునికుల కొందరికి దేవతలు ఉన్నారన్న నమ్మకమే లేదు. వారికి ప్రత్యక్షం పరమం ప్రమాణం తదేవ, అనగా ఎదురుగా కనిపించున్నదే నిజమని నమ్ముతారు. దీనికి సంబంధించి
మధుర వకీలు గారికి శ్రీరమణలకు జరిగిన సంభాషణను పరిశీలిద్దాం. వకీలు గారు, భూతములు దేవతలు ఉన్నారా? మహర్షి, ఉన్నారు. కానీ వారు వారి లోకములు ఈ లోకముల వలె వ్యావహారిక సత్యములు మాత్రమే. వకీలు గారు, అయితే శివుడు మొదలైన వారు కుందేటి కొమ్ముల వలె అసలు లేనివారు కాదు, ఉన్నారన్నమాట. మహర్షి, తప్పక ఉన్నారు. శ్రీరమణులకు కులదైవం పేరు, అన్నగారి పేరు కలిసి వచ్చినట్లుగా సుందరమయ్యర్ వెంకటేశ్వర శర్మ అని పేరు పెట్టారు. కానీ వ్యవహారంలో వెంకటరామన్ అనే ముద్దు పేరే స్థిరపడిపోయింది. కానీ ఉపనయనమైన తర్వాత సంధ్యావందనం చేయునప్పుడు వెంకటేశ్వర శర్మాహం అనే రమణులు స్మరించేవారు. స్వామికి ఇంకొక పేరు కూడా కలదు. స్వామి బంధువు లక్ష్మణయ్యర్ తెలుగు విద్వాంసులు. ఆ వృద్ధుడు ఈయనను రమణ అని గాని, రమణి అని గాని ప్రేమతో పిలిచేవారు. ప్రేమ కొద్దీ పేర్ల సంఖ్య. అలఖమ్మకు శ్రీరమణుని తర్వాత ఒక గర్భం పోయింది. ఇంకొక కూతురు జన్మించి చనిపోయింది. ఆ తర్వాత జన్మించిన కొడుకు పేరు నాగసుందరం. ఆయనే శ్రీరమణాశ్రమానికి సర్వాధికారి అయిన శ్రీ నీరంజనానంద స్వామి. అలగమ్మకు ఆఖరి సంతానం అలమేలు మంగమ్మ. ఆమె భర్త పిచ్చు అయ్యర్. వారిరువురూ ఆశ్రమంలో భగవత్ కైంకర్యం చేసేవారు. అలమేలమ్మ యొక్క తయా సద్గుణములను తెలిసినవారు ఈమెను తల్లిని పోలినది అని చెబుతారు.